టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సర్కారు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది అని టి జీవన్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగ అవకాశ కల్పనలో తెలంగాణ ప్రభుత్వం వెనుకపడిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు విద్యా అవకాశాలు మెరుగుపరచడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయనే భావన, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలతోని సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ధనిక నిరుపేద అని తారతమ్యాలు లేకుండా అందరికీ సమానంగా విద్యా అవకాశాలు కల్పించడం జరుగుతుందని టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో పేర్కొనడమే కాకుండా అందరూ కూడా భావించడం జరిగిందన్నారు. కేజీ టు పీజీ ఆంగ్ల మాధ్యమంలో ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పిన తెరాస సర్కారు కనీసం ప్రాథమిక పాఠశాలల్లోనైనా ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ప్రగతి భవన్కు వచ్చిన టీఆర్టీ అభ్యర్థులు అరెస్టుపై కూడా స్పందించారు. మహిళలని కూడా చూడకుండా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే ఒక విధంగా విద్య, దానికి అనుబంధంగా ఉద్యోగ అవకాశాల కల్పనలో తెలంగాణ ప్రాంతం వెనుకబడిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే విద్యా అవకాశాలు మెరుగుపరచడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతామనే భావనతోని విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాల కాలం ముగిసింది. 5 విద్యా సంవత్సరాలు ముగిసిన 6వ విద్యా సంవత్సరం రేపు ఆరంభం కాదు. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ధనిక నిరుపేద అనే తారతమ్యం లేకుండా అందరికీ సమానమైన విద్యా అవకాశాలు కల్పించడం జరుగుతుందని, ఏదైతే అంటే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పేర్కొనడమే కాకుండా అందరం కూడా భావించడం జరిగింది. వీళ్ళ కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన, అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రాథమిక స్థాయిలో విద్యా బోధన సదుపాయాల కల్పనకు సంబంధించి వీళ్ళ కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ యాజమాన్యంలో నిర్మింపబడుతున్నటువంటి ఒక పాఠశాలల్లో 25% చేరికలు, ప్రభుత్వ పరంగా ఆర్థిక సదుపాయంతో వారికి కావలసిన బోధన సదుపాయాలు కల్పించే విధంగా విద్యా చట్టాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి వాస్తవంగా ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి యొక్క ఆంగ్ల మాధ్యమ బోధన సదుపాయాల కల్పనకు అటు విద్యా హక్కు చట్టం అమలే కానివ్వండి, ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ యాజమాన్యంలో బోధన సదుపాయం పొందుతున్నటువంటి ఒక పాఠశాలల్లో నిరుపేద వర్గాలకు ప్రత్యేకంగా ఏ విధమైన సదుపాయాల కల్పన లేకపోవడంతో, ఇక్కడ కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ యాజమాన్యంలోని విద్యా బోధన సదుపాయం కేవలం ఉన్నత వర్గాలు, పెట్టుబడిదారి వర్గాలకు మాత్రమే ఊతనిస్తుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఆరంభం చేయడం జరిగింది, జరుగుతున్నది అని పేర్కొన్నప్పటికీ వీళ్ళ గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో కేవలం 5 నుండి 6 నుండి మాత్రమే మనకు ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయం. అది ఎంతమందికి అవకాశం లభిస్తుంది అనేది తదుపరి. బట్ బేసికల్లీ ఇవాళ గురుకుల పాఠశాలల్లో చేరికెళ్ళి 5th కెళ్ళి ఆరంభమైంది. మోడల్ స్కూల్ 6th కెళ్ళి ఆరంభమైంది. వీళ్ళ కస్తూరిబా 6th కెళ్ళి ఆరంభమైంది. అంటే ప్రాథమిక స్థాయి విద్యకు సంబంధించి ఏదైతే 4th to 5th వరకు వీళ్ళ ప్రభుత్వ పాఠశాలలపైనే ఆధారపడి బోధన సదుపాయం పొందటానికి పరిమితమైపోతుంది. దీంతో ఏమైతుంది, వీళ్ళు ఈవెన్ ఈ గురుకుల పాఠశాలల్లో ఏదైతే 5th లో చేరిక పొందేటువంటి విద్యార్థులు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఈవెన్ 70-80% ప్రైవేట్ పాఠశాల దగ్గర నుంచి ఇక్కడ సదుపాయం పొందుతుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఫోర్త్ ఫిఫ్త్ బోధన సదుపాయం పొందినటువంటి విద్యార్థులు వీళ్ళు గురుకుల ఆశలో పాఠశాలల్లో ఈ పోటీ పరీక్షలో తట్టుకోలేక వాళ్ళు వెనుకబడిపోతున్నారు. మళ్ళీ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంలో పొందినటువంటి వాళ్ళే ముందుకు వస్తున్నారు. దీన్ని బట్టి మనకి ఏం గ్రహించాలి అంటే, ఇంతవరకైతే ప్రాథమిక స్థాయిలో మనం ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయం కల్పించడం జరగదు, ఇంతవరకైతే ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయడం జరగదు, మన నిరుపేద వర్గాలకు ఏదైతుందో ఆశించిన మీరు బోధన ఫలితాలు సదుపాయాలు కల్పితలేమని చెప్పి చెప్పక తప్పదంటున్నాయి. అంటే ఏ 20,000 అయితే విద్యా వాలంటీర్లతో బోధన సదుపాయం కల్పిస్తున్నామో ఆ 20,000 బోధన సిబ్బంది కొరత పడి ఉన్నట్టు మనం భావించవచ్చు. అంటే ఆ 20,000 భర్తీ గాను వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేవలం 8,700 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టి ఇట్స్ నాట్ ఈవెన్ 50% ఆఫ్ ది వేకెన్సీస్. ఈ 8,700 సంబంధించి కూడా 17 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేయబడ్డది. 17 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేయబడ్డట్టయితే వాస్తవంగా 2018-19 విద్యా సంవత్సరం నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయబడి 18-19 వీరికి అందరికీ అటు నిరుద్యోగ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్కి ఏదైతున్నదో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా బోధన సదుపాయాలు కూడా మెరుగు చేసే అవకాశం ఉంటుందని చెప్పి భావించాం. ఇలా 18-19 విద్యా సంవత్సరం గడిచిపోయింది, 19-20 విద్యా సంవత్సరం రేపు 12 జూన్ పాఠశాల విద్య ఆరంభం కాబోతున్నాయి. ఈ 8,700 ఉద్యోగుల భర్తీకి సంబంధించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయబడ్డది. ఎంపిక అయినటువంటి ఒక టీఆర్టీ ఉపాధ్యాయుల సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఏదైతుందో ప్రభుత్వానికి సమర్పించి కూడా దాదాపు 2-3 మాసాలు గడుస్తుంది. ఇంతవరకు వాళ్ళ పోస్టింగ్ ప్రక్రియ కౌన్సిలింగ్ చేపట్టండి. రేపు 12th పాఠశాలలు ఆరంభమవుతున్నాయి. అటు ఈ సెలెక్టెడ్ టీఆర్టీ క్యాండిడేట్స్ ఉద్యమిస్తున్నారు, వాళ్ళ కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టి ఏదైతున్నదో వాళ్ళ పోస్టింగ్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఉపాధి పొందడంతో పాటుగా వీళ్ళ ప్రాథమిక స్థాయిలో పాఠశాలల్లో బోధన సదుపాయాలు మెరుగవుతామని చెప్పారు. వీళ్ళు చివరికి కనీసం ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తే సమస్యకు తక్షణమే పరిష్కారం కనుగొని మరి కౌన్సిలింగ్ ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేస్తారని చెప్పి భావించి నిన్న ఆడబిడ్డలు ఏదైతుందో వందలాది సంఖ్యలో ప్రగతి భవన్, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సెక్రటరీ గారు తెలియదే ఉన్నది, మరి వారు దర్శించుకోవాలని చెప్పి ఉన్న ఏకైక మార్గం ప్రగతి భవనం బాట. ప్రగతి భవన్ బాట పడితే పోలీస్ యంత్రాంగం మరి దమన నీతితోని అందరి ఆడబిడ్డని చూడకుండా లాఠీచార్జ్ చేసి మరి వాళ్ళందరినీ నిర్బంధించిందని చెప్పి వాళ్ళ కోరేదాలు ఒకటే, ఎంపిక అయినటువంటి ఒక ఉపాధ్యాయులకు పోస్టింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టాలని చెప్పాలి. రేపు 12 పాఠశాల ఆరంభమవుతున్నాయి, మరి 20,000 మంది విద్యా వాలంటీర్ ఎందుకు కొనసాగుతున్నారు? వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు టీచర్ పీపుల్ ప్రపోజ్ చేయడం ఎక్కువ ఉన్నట్టయితే ఈ వ్యవస్థ ఎందుకు వచ్చి విద్యా వాలంటీర్ వ్యవస్థ ఈ 8,792 ఉపాధ్యాయులు భర్తీకి నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినావు నువ్వు? నువ్వు 8,792 ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని చెప్పాడంటే రిక్వైర్మెంట్ అనేది ఉండడంతోనే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన నువ్వు. ఒక విద్యాశాఖ మంత్రి మాట్లాడే మాట నేనైనా ఇది ఇది ఇవాళ కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి శాసనసభ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారే పేర్కొన్నారు దాదాపు 120,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే ప్రభుత్వ పరంగా 20,000 టీచర్ పోస్టులు భర్తీ ఉందని చెప్పాను. ఎప్పుడు? 2014 జూన్లో పేర్కొన్నారు. 2014 జూన్లో 5 సంవత్సరాల క్రితం. అంటే ఇవ్వడానికి ఏదైతుందో ఆ 20,000 ఇంకొక 20,000 అదనంగా చేకూరుతాయి దానికి రిటైర్డ్ వేకెన్సీస్. ఏమంటున్నా మీరు ప్రభుత్వ పాఠశాలలో బలోపేతానికి కృషి చేయవలసి పోయి
వారు నిర్వీర్యం చేస్తున్నారు, వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారు. ఇట్లా మానవ వర్ణ సృష్టికి ప్రధానమైనటువంటి ఒక విద్య పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ఏదైతుందో నేను తీవ్రంగా గర్హిస్తున్నా. ఇప్పుడు టీఆర్టీ ఎంపీగైన ఉపాధ్యాయులు భర్తీకి వెంటనే ప్రక్రియ చేపట్టాలని చెప్పని నేను స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి లేఖ ద్వారా తీసుకోవడం జరిగింది. వారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా. మళ్ళీ ఇదేదో ఒక రాజకీయ ప్రక్రియ కాకుండా సామాజిక ప్రక్రియగా, సామాజిక బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ఈ ఉపాధ్యాయుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టడంతో పాటుగా వీళ్ళు ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో అట్లీస్ట్ 1-5 వరకు అన్నా మీరు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టండి. వీళ్ళు మీరు పేర్కొన్నట్టు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో KG-PG వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన ఏదైతే మీరు పేర్కొన్నారో, వీళ్ళు 1-5 వరకు ఏదైతే ఉందో ఆంగ్ల మాధ్యమంలో ప్రభుత్వ పరంగా బోధన సదుపాయం లేదు. కాబట్టి ఏమంటున్నా, 1-5 వరకు ప్రభుత్వ పరంగా ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయం కల్పించండి. ఇది మొదటి దశ. దీంతో ఏమవుతుంది, విద్యాపతి చట్ట అమలుతో ప్రాథమిక స్థాయిలో కార్పొరేట్ స్థాయిలో బోధన సదుపాయం అందిస్తున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యంలో నిర్మింపబడుతున్న పాఠశాలలు అన్నింటిలో 25% ఏదైతే ఉందో మెరిట్తోని ప్రభుత్వ బాధ్యతగా బోధన సదుపాయం కలిపి దొరుకుతుంది. అంటే 25% మంది పిల్లలకు ఫీజుల చెల్లింపు ప్రభుత్వం చేపడుతుంది. దయచేసి గమనించాల్సింది ఇక్కడ 25% మంది పిల్లలు ఏ దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం డిజేబుల్డ్ పిల్లలు ఉంటారు కదా, కుటుంబాలు చెందిన పిల్లలు, వాళ్ళకి అందరికీ 25% మంది పిల్లలకు ఫీజులు ప్రభుత్వం చెల్లించి బోధన సదుపాయం కల్పించాలి. దీంతో ఏమవుతుంది, ఫీజ్ స్ట్రక్చర్ అనేది నిర్దిష్టంగా తెలిసి వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఫీజు స్ట్రక్చర్ అనేది తెలిసి వస్తుంది. కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీ నిలువరింపజేయగలుగుతామని చెప్పట్టున్నా. ఇప్పుడు ప్రభుత్వం ఒక విద్యార్థికి చెల్లించే ఫీజు దాదాపు 10,000 ఉంటుంది అనుకుంటే, నెలకు 1,000 రూపాయలు ప్రభుత్వం 1,000 రూపాయలు చెల్లిస్తుంది. కాబట్టి ఇక తోటి విద్యార్థి దగ్గర కూడా అంతే తీసుకోవాల్సి వస్తుంది, లేకుంటే యాజమాన్య కోర్టు అని చెప్పి సపరేట్ తీసుకోవాల్సి వస్తుంది. నేను తక్షణమే ఈ విద్యా సంవత్సరంకి వెళ్ళి 19-2000 విద్యా సంవత్సరంకి వెళ్ళి మీరు విద్యాకు చట్టం ఆరంభానికి చర్యలు చేపట్టండి. దీన్ని హైకోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి విద్యాకు చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది ప్రభుత్వానికి. అటు ఏపీ గవర్నమెంట్కి ఇచ్చింది, తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చింది. వీళ్ళు సెలెక్టెడ్ టీఆర్టీ క్యాండిడేట్స్ వెంటనే వారికి కౌన్సిల్ నిర్వహించి పోస్టింగ్స్ ఇవ్వండి. సో దట్టే రెస్ట్ ఆఫ్ ది వేకెన్సీస్ ఏదైతే ఉందో విద్యా వాలంటీర్స్ ఫిల్అప్ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కల్పించాల్సినటువంటి ఒక వేదభత్యాలు ఏదైతే పీఆర్సీ పే రివ్యూ కమిషన్ ఉందో దాని కాల పరిమితి ముగిసే సంవత్సరం గడుస్తుంది. మధ్యంతర వృత్తి అంటే గత ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రం లోపల 20% అనౌన్స్ చేసింది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్ గారు ఏదైతే ఉన్నదో దాని 27% హైక్ చేసి చంద్రబాబు గారు 20% ప్రకటించినటువంటి ఒక ఇంటీరియం రిలీఫ్ ఏదైతే ఉన్నదో వారు 27% చేసి తక్షణమే అమలుకి వచ్చారు. అట్లాగే మొత్తం ఉద్యోగ వ్యవస్థ అంతా ఆందోళన గురవుతున్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలుకి వచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుందని కూడా పేర్కొనడం జరిగిందని చెప్పండి. దీంతో కూడా నూతనంగా నియామకంగా పొందబోయేటటువంటి ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో ఆందోళన తొలగిపోతుందని చెప్పండి. నేను గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కూడా ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రం ఏదైతే అంటే జగన్ చేపట్టింది కాబట్టినే కాదు, బికాస్ ఆయన కొత్తగా అధికారానికి వచ్చి ఇక్కడ సెకండ్ టర్మ్ వచ్చింది, ఇక్కడ సెకండ్ టర్మ్ వచ్చింది, ఆడ ఫస్ట్ టర్మ్, ఆడ మొదటి దశలోనే ఏదైతే ఉన్నదో ప్రభుత్వ ఉద్యోగస్తుల విశ్వాసం పొందడానికి, ప్రభుత్వ ఉద్యోగస్తుల విశ్వాసంలోకి తీసుకురావడానికి, పాలనా వ్యవస్థ మెరుగుపరచడానికి వారికి కల్పించాల్సినటువంటి ఒక హక్కుల ఏదైతే పీఆర్సీ ఉన్నదో ఐఆర్ 27% ప్రకటించడమే కానీ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించడం ఇలాంటి మరి నిర్ణయాలు తీసుకున్నందుకు నేను జగన్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ కేసీఆర్ గారు కూడా
తక్షణమే ఎప్పటికీ ఆంధ్ర రాష్ట్రం కంటే 1% ఎక్కువ ఇస్తారు. వాళ్ళు 43 ఇచ్చినప్పుడు 44 ఇచ్చింది. 1% ఎక్కువ ఇస్తాడు అంటున్నా. ఆయన 43 ఇచ్చినప్పుడు 44 ఇచ్చాడు. కాబట్టి ఆడు 27 ఇచ్చింది కాబట్టి కనీసం మధ్యంతరం 28 అని ఇవ్వాలని చెప్పని నేను కోరుతున్నా. సిపిఎస్ విధానం కూడా రద్దు చేస్తూ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పని నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. ఎవరేం మాట్లాడాలి? ఆయన పరిదగించి మాట్లాడలేక ఎవరేం మాట్లాడాలని చెప్పి అంటున్నాను. నెవర్. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా ఏది ఎత్తుందో టీఆర్ఎస్కి వెళ్ళి విభేదించినటువంటి ఒక శాసనసభ్యులు టీఆర్ఎస్ శాసనసభ్యులే కొనసాగిన సభలో వాళ్ళు దేవర్ నాట్ అడ్మిటెడ్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ముకుంద్ రెడ్డి చక్కర వాళ్ళు ఉన్నారు కదా టీం, వాళ్ళు దేవర్ నాట్ అడ్మిటెడ్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఈ మొత్తం దేశానికి ఇది ఆదర్శంగా నిలుస్తుందని భావించింది. తెలంగాణ రాష్ట్రం అనేది యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుందని భావించినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం రాజకీయాలకు అతీతంగా ఆనాడు అధికారంలో ఉండి కూడా కేంద్రంలో రాష్ట్రంలో మేము ఉద్యమంలో భాగస్వామ్యం టీఆర్ఎస్తో కలిసి పనిచేసినాం. టీఆర్ఎస్తో కలిసి పనిచేసి ఎందుకు ఉద్యమ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష చెప్పండి. ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఇలా రాష్ట్ర ఏర్పాటు తదుపరి ఏదైతుందో వీళ్ళ రాష్ట్ర నిర్మాణాత్మకంగా మీరు ముందు పోవాల్సింది, ప్రతిపక్షాల నిర్వీర్యంతో ఏదైతుందో మీరు బలపడతామని చెప్పి భావిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రతిపక్షాల నిర్వీర్యంతోనే మీరు బలపడతామని చెప్పి ఏదైతే భావిస్తున్నారో అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం లోపల అధికార పార్టీది ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పార్టీది కూడా అంతే బాధ్యత ఉంటుంది. రాజ్యాంగంలో ఏదైతుందో అత్యధిక స్థానాలు పొందినటువంటి ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ విధంగా అయితే పొందుపరచడం జరిగిందో ఇవాళ ప్రతిపక్ష పార్టీ కూడా అంతే బాధ్యత నిర్మాణాత్మకంగా ప్రభుత్వానికి ఏదైతుందో సూచనలు చేసే విధంగా. ఏమనేది మిత్రపక్షం, మిత్రపక్ష ప్రతిపక్షం ఎట్లయితే మీరు ఎన్నికల్లో మీరు మిత్రపక్షంగా కలిసి కొట్లాడినారు, మీరు పలు సమావేశాలలో ఏదైతుందో ఎంఐఎం మిత్రపక్షం చెప్పి మీరు పేర్కొన్నారు, ఎంఐఎం టీఆర్ఎస్ మా మిత్రపక్షం అని చెప్పి ఎంఐఎం పేర్కొన్నది. ఈ దానిలో ఏముంటుంది? మిత్రపక్షం ప్రతిపక్షం అయిన తర్వాత నేను ఇది అడుగుతాను నువ్వు జవాబు చెప్పు, నేను ఇది అడుగుతా నువ్వు జవాబు చెప్పు, నేను ఇట్లా అడుగుతాను నువ్వు కంటే జవాబు చెప్పు అంటే ఏంటి? శాస్త్ర వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నావు? నేను ఉదాహరణ పేర్కొంటూ చెప్పంటున్నా, శాస్త్ర వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నా చెప్పంటున్నా. నిజం ముఖ్యమంత్రి గారు ఏదెత్తున్నదో నిజంగానే మీరు 88 మంది శాసనసభ్యులు ఎంపిక అయినారు, ఇంకెవరైనా టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భేదించి సిద్ధాంత పరంగా విభేదాలు ఉన్నట్టయితే అది వేరు. కానీ మీరు ఏదైతుందో ప్రలోభాలకు గురి చేస్తూ అక్రమ మార్గాన్ని ఏదైతుందో ఇక్కడ గమనించాల్సింది. దయచేసి వీళ్ళని ఏ 12 మంది అయితే లేఖ ఇచ్చిందో ఈ 12 మంది ఒకటేగా నిర్ణయం తీసుకోలేదు, లిఖితపూర్వకంగా సీఎల్పీ లీడర్ లేఖ ఇచ్చిండు. దీనికి సంబంధించి ఏదైతుందో కోర్టుల కేసు, కోర్టు డైరెక్షన్ ఉన్నది. పిలిస్తే పోతే మాత్రము ఏపీ ప్రోటోకాల్ బాధ్యత అంటుంది. పిలిస్తే పోతే మాత్రం ఏపీ ప్రోటోకాల్. ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు, జస్ట్ ఈజ్ అపోజిషన్ లీడర్ స్టాలిన్. ఆయనకి ఏదైతుందో పైన సపరేట్ సీటింగ్ పెట్టిండ్రు ఆయన స్టాలిన్ కు, కేసీఆర్ పక్కన. మరి కేసీఆర్ కానీ తెలవాలి కదా, బహుశా ఎంతో కూడా హెలికాప్టర్లు పోతారు కోటిగా. మరి తోలుబోద పక్క పని కూర్చున్నా పెట్టుకోవద్దా? అంటే వ్యవస్థ ఎటుకెళ్ళిపోతుంది అంటున్నా నేను, వ్యవస్థ ఎటుకెళ్ళిపోతుంది అంటున్నా నేను. అనేది కాదు, వ్యవస్థ ఎటుకెళ్ళిపోతుంది అంటున్నా అనేది నిజంగా. స్పీకర్ అంటే ఏంది, స్పీకర్ హోదా ఏంటో అని తెలుసా అంటున్నా? స్పీకర్ ఆయన గౌరవం గురించి దేవుడు ఎవరికైనా హోదాకైతే గౌరవం ఉండాలి. దయచేసి తెలంగాణ సమాజం గమనించాలి,
వ్యవస్థ ఎట్లా కొనసాగుతుందని తెలంగాణ సమాజం గమనించాలని చెప్పంటున్నా. ఇది ఏదైతే ఉందో తెలంగాణ సమాజాన్ని తలవంపు అంటున్నా. ఇది స్పీకర్ అగౌరవం జరిగితే తెలంగాణ సమాజాన్ని తలవంపు అని చెప్పంటున్నాను నేను.